హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీకోసం చంద్రయాన్ మరియు మన తదుపరి మిషన్ ఏంటి అనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. మీ ముందు ఈరోజు ఇస్రో పంచుకున్న అతి ముఖ్యమైన వీడియోని చూపెట్టబోతున్నాను. ఈ మొత్తం వీడియోని మన ప్రజ్ఞాన్ రోవర్ రికార్డ్ చేసింది ఫ్రెండ్స్. ఇది మాత్రమే కాదు, రాత్రిపూట మన ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి యాక్టివేట్ అయ్యిందని కూడా మనకు అందుతున్న సమాచారం. ఇది మాత్రమే కాదు, మన మీద లేనిపోని వార్తలు ప్రసారం చేసే బ్రిటన్, చైనా లాంటి దేశాలకు ఇది ఒక చెంపదెబ్బ లాంటిది ఫ్రెండ్స్. ఇప్పటికే మన చంద్రయాన్ ఎంతటి ఘన విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. ఇది మాత్రమే కాదు, ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసం మన భారతదేశం చేసి చూపెట్టింది. చంద్రుడి దక్షిణ భాగం మీద మన మిషన్ని లాంచ్ చేసి అక్కడ ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఇది మాత్రమే కాదు, మన చంద్రయాన్ మిషన్ ఇక్కడ చంద్రుడి భూమిలో అనేక ఖనిజాల యొక్క గుట్టు కనిపెట్టి మనకు ఆ డేటా అందించింది. ఇక్కడ ఎంతో అమూల్యమైన ఖనిజ సంపద దాక్కున్నట్టు మనకు మన రోవర్ ద్వారా తెలిసింది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ భూమి కింద నీరు ఉంది అని, ఆక్సిజన్ కూడా ఉంది అని మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. ఇక్కడితో మన ఇస్రో ప్రయోగాలు ఆగలేదు. మరోసారి మరో సంచలనం రేపే మిషన్కి శ్రీకారం చుట్టబోతోంది మన ఇస్రో. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని గట్టిగా కొట్టండి. ఫ్రెండ్స్, మన ఇస్రో త్వరలో ఇంకో మిషన్ మొదలు పెట్టబోతోంది అని చెప్పాను కదా, అది ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. మన ఇస్రో త్వరలో మన వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం మన ఇస్రో మన ఎయిర్ ఫోర్స్ నుంచి ముగ్గురిని ఎంపిక చేయనుంది. వైమానిక దళానికి చెందిన ముగ్గురు శక్తివంతమైన సైనికులను కూడా సిద్ధం చేసింది ఇస్రో. భారత వైమానిక దళానికి చెందిన ఆ సైనికులు ఎవరు మరియు అతను వారితో ఏమి చేయబోతున్నారు, అలాగే ప్రస్తుతం చంద్రయాన్3 గురించి ఇస్రో విడుదల చేసిన వీడియో ఏంటి, చంద్రయాన్3 యాక్టివ్ అయిందని సమాచారం ఇప్పుడు చాలా దేశాలకు నిద్రపట్టనివ్వడం లేదు, అందులో ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్. నిజం, ఇప్పుడు మరొకసారి తన విశ్వరూపం చూపడానికి మన ల్యాండర్ మరియు రోవర్ తిరిగి రెడీ అయిపోయాయి. ఇవి తిరిగి యాక్టివేట్ అయ్యి ప్రపంచం ముందు మరెన్నో అంతు చిక్కని రహస్యాల గురించి, ఖనిజాల గురించి మరింత సమాచారం ఇవ్వబోతున్నాయి. ఫ్రెండ్స్, మీకు చెప్పాము కదా, రాబోయే రోజుల్లో మన ఇస్రో వ్యోమగాములను ఆకాశంలోకి పంపే మిషన్కి శ్రీకారం చుట్టబోతుందని. దీనికి సంబంధించి ఇస్రో ఈ మిషన్ను 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో ప్రారంభించబడుతుందని ఇస్రో చీఫ్ చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం కూడా ఊహించని మరో అద్భుతాన్ని ఇస్రో మరోసారి చేయబోతోంది. ఈ మిషన్ పేరే గగన్యాన్. దీనికోసం ఎంపిక చేసిన సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతరిక్ష వాహనాలు ఎలా పనిచేస్తాయి, అందులోని ఎలక్ట్రానిక్స్ గురించి, వ్యవస్థల గురించి, సూక్ష్మ గురుత్వాకర్షణలో శిక్షణ, వైద్య శిక్షణ, పునరావాస శిక్షణను కవర్ చేసే మాడ్యూల్స్లో శిక్షణ ప్రారంభించబడింది. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ఎంతో శిక్షణ అవసరం. వారు సున్నా గురుత్వాకర్షణలో ఎలా జీవిస్తారు, ఎలా వైద్యం పొందుతారు, ఏం తింటారు, ఎలా జీవిస్తారు, ఎలా స్నానం చేస్తారు మరియు తమను తాము ఎలా చూసుకుంటారు అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. వీటన్నిటికీ కోచింగ్ ఇస్తున్నారు, అందరికీ కఠోర శిక్షణ ఇస్తున్నారు. అయితే ఇస్రో వైమానిక దళానికి చెందిన ముగ్గురు అత్యంత శక్తివంతమైన సైనికులను ముందుగానే ఎంపిక చేసింది. గగన్యాన్ కోసం ఇస్రో ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని మీకు తెలియజేస్తున్నాము. ఈ గగన్యాన్లో ఇది 2023 చివరిలో లేదా 2024 ప్రారంభంలో ప్రారంభించబడుతుందని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. అయితే ఈ ప్రాజెక్టుతో మన భారతదేశం ప్రపంచంలోనే వ్యోమగాములను పంపిన 3వ దేశంగా అవతరించబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రేసులో కేవలం 2 దేశాలు మాత్రమే ఉన్నాయి, ఒకటి అమెరికా, 2వది రష్యా. చైనా కూడా ఇంతలా ఇప్పటి వరకు చేయలేకపోయిందని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య చైనా మన మీద అభాండాలు వేస్తోంది. మనం చంద్రుడి ఉపరితలంపై మిషన్ని పంపలేదని చైనా ఇప్పటి వరకు ఆరోపిస్తూ వస్తోంది. కానీ చైనాకు బుద్ధి వచ్చేలా నాసా ఒక వీడియో ప్రపంచం ముందుంచింది. ఆ వీడియోను మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 2 కూడా ఎంతో టీవీగా నిలబడి ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి స్లీప్ మోడ్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వీడియో ప్రపంచం ముందుకు వచ్చిందో అప్పుడు అందరికీ చైనా వక్రబుద్ధి గురించి మరోసారి అర్థమైంది. అయితే వీటన్నిటి మధ్యలో మన ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు ఒక ప్రకటన చేశారు. అదేంటంటే, మనం తిరిగి మన ప్రజ్ఞాన్ రోవర్ని యాక్టివేట్ చేశామని. ఫ్రెండ్స్, నిజానికి మన ల్యాండర్ మరియు రోవర్ 2 కూడా నిద్రలోకి వెళ్లిన కొద్ది రోజులకే తిరిగి చంద్రుడి మీద సూర్యుడు వెలుగు పాడడం మొదలైంది. కానీ అనుకోని కారణాల వలన మన ల్యాండర్ మరియు రోవర్ 2 మేల్కోలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉష్ణోగ్రతలు. అవును ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు -200 డిగ్రీల కంటే ఎంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఏ పనిముట్లు పనిచేయలేవు. ఇక్కడ అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం చేత
ఇక్కడ ల్యాండర్ మరియు రోవర్ చుట్టూ మంచు గడ్డ కట్టేసి ఉంది. దీనివలన ఇది సిగ్నల్స్ని తీసుకోలేకపోతుంది. కానీ మన శాస్త్రవేత్తలు అన్ని రకాల ఉపాయాలు ఆలోచించి ఎట్టకేలకు వీటిని యాక్టివేట్ చేశారు. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా ముందుగానే మన ల్యాండర్లో ఉన్న బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ చేసి పెట్టుకునేలా సిగ్నల్ ఇచ్చారు. తద్వారా మంచు గడ్డ కట్టినా కూడా తన బ్యాటరీని ఉపయోగించి వేడి చేయొచ్చు. ఈ ఛార్జ్ ద్వారా సరాసరి 6 రోజుల వరకు నిరంతరంగా పనిచేయొచ్చు. ఫ్రెండ్స్, మిగిలిన రోజులకు అప్పుడు అక్కడ సూర్యుడు వెలుగు ఉంటుంది కాబట్టి ఇక ఇబ్బంది ఉండదు అనేది శాస్త్రవేత్తల వాదన. అంటే అంతేకాదు, ఇలా చేయడం వలన అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా మన ల్యాండర్ మరియు రోవర్లోని పరికరాలను పాడవకుండా ఇది చూస్తుంది. ఇప్పుడు ఇది చేయడం చూసి ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని కీర్తించడం మొదలుపెట్టాయి. చైనాకి ఇక నిద్ర పట్టకపోవచ్చు. ఇదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో మన ల్యాండర్ మరియు రోవర్ తిరిగి యాక్టివేట్ అయ్యి తమ పనిని మొదలు పెడతాయి. మరియు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో మరిన్ని రహస్యాలు వెలికి తీయడానికి రెడీ అయిపోయాయి మన ల్యాండర్ మరియు రోవర్. ఇప్పటికే ప్రపంచానికి తెలియని అనేక విషయాలు అందించింది. ఇక ముందు కూడా మనిషి ఆవాసానికి సరిపోతుంది అని తెలిసే అన్ని విషయాల గురించి ఇది వెతికి పట్టుకుంటుంది. చంద్రయాన్ ప్రాజెక్టుతో విజయ ఢంకా మోగించిన ఇస్రో రాబోయే రోజుల్లో గగన్యాన్ ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టబోతోంది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం. ఇప్పటిదాకా ఇస్రోని మన దేశాన్ని చులకనగా చూసిన ఎన్నో దేశాలకు ఇది నిజంగా చెంపపెట్టు లాంటిది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మన చంద్రయాన్కి పెట్టిన ఖర్చు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే ఒక హాలీవుడ్ సినిమాలో సగం కూడా ఖర్చు చేయలేదు. అతి తక్కువ ఖర్చుతో ఎంతో పెద్ద ప్రాజెక్టులు చేయాలని మనమే చేయగలం అనేలా మన ఇస్రో ముద్ర వేసింది. చూశారు కదా, ఇస్రో యొక్క తదుపరి ప్రాజెక్టు గురించి మరి మీరేమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో చంద్రయాన్ ఇంకా ఏమి అద్భుతాలు చేయబోతోంది? గగన్యాన్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం.